నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం, భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకులో ఆరంభమైన 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. లోక్సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ఓటమి ఖాయం, సర్వేలు చెబుతున్న సత్యం తణుకులో స్పష్టం చేసిన దళిత నేతలు. ఉండి మండలం మహదేవపట్నంలో వైభవంగా నిర్వహించిన అమ్మవార్ల జాతర మహోత్సవం, భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన గ్రామ ప్రజలు. 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలి, రాజమండ్రిలో విజ్ఞప్తి చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వర్జీనియా పొగాకు ధరలు నిత్యం మారుతున్నప్పటికీ సంతృప్తిగానే ఉన్నాయి, జంగారెడ్డిగూడెంలో చెప్పిన టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్. తక్కువ పంట కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. అధిక వర్షాలతో జలమయమైన కొత్తపేట ప్రాంత గ్రామాలు అవస్థలపడ్డ స్థానికులు. ద్వారకా తిరుమలలో మురళీకృష్ణ అలంకారంతో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి తలకించి తన్మయత్వం చెందిన భక్తులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు జిల్లాలో 6 పరీక్షా కేంద్రాల్లో 840 అభ్యర్థులు హాజరవుతున్నారని వివరించారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 130, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 100, దంతులూరు నారాయణరాజు కాలేజీ 100, నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 100, తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ 250, తాడేపల్లిగూడెం శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ 160 వెరసి మొత్తం 840 మంది హాజరవుతున్నారన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 7:30 నుంచి 8:15 వరకు గ్రేస్ పీరియడ్ కలుపుకుని 8:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు, పురపాలక సంఘం కమిషనర్ ఎం శ్యామల, ఏపీఎస్ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ ఎల్ గీతావాణి, లైజనింగ్ అధికారులు, కాలేజీ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. తణుకులో 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలురోన్నత బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి జరిగాయి. కాగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12:30 వరకు జరగ్గా, రెండో సంవత్సరం విద్యార్థులకు 2:30 నుంచి 5:30 వరకు నిర్వహించారు. మామూలు వాచ్ లో ఉండాలి, సెల్ ఫోన్లు కానీ. ఇది 110A1 ఏం చెప్పారమ్మా? ఇష్టం లేని ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను, సామాజికవేత్తలను జైల్లో పెట్టించడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు సిద్ధపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయమని తణుకుకు చెందిన ప్రముఖ దళిత నాయకులు కొండె నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దిర్సిపో రామకృష్ణలు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ 2047 వరకు కష్టపడతానని ఇచ్చిన ప్రకటనపై వారు శుక్రవారం స్పందించి మీడియాతో మాట్లాడారు. మరో 23 ఏళ్లు ప్రధాని పదవిని అంటిపెట్టుకుని ఉండాలి అనే ఆయన కోరిక ఆయనకు ఉండవచ్చు, కానీ యావత్ భారత ప్రజలు మాత్రం పదవి నుంచి గెంటేసేందుకు ఓట్లు వేశారని, ఇదే విషయం వచ్చే నెల 4వ తేదీ వెల్లడి కానున్నట్లు నాగేశ్వరరావు రామకృష్ణలు చెప్పారు. ఇప్పటికైనా కక్షలు కార్పణ్యాలు వీడి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోసం, ఐక్యత కోసం
కృషి చేయాలని వారు హితవు పలికారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కపిల్ సిబల్ గారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కపిల్ సిబల్ గారు బీజేపీ అభ్యర్థిని ఓడించి తొలిదేశం సాధించారు. ఆయనకి 10,666 ఓట్లు రాగా బీజేపీకి 8,689 ఓట్లు వచ్చినాయి. ఇలాగే ఉంటుంది, రేపు రిజల్ట్ కూడా అని మేము ఆశిస్తున్నాం. దేశం అంతా కూడా బీజేపీని ఓడించి ప్రజలు చెప్పేలాగా చేస్తారని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం. బీజేపీ వల్ల దళిత ప్రజలకు రాజ్యాంగం మార్చి ప్రజల్ని కించపరిచే విధంగా ఆయన చేస్తున్న చర్యలు, రాముని పేరు చెప్పి ఓట్లు దండుకోవడం అంటే చాలా విచారకరం. నార్త్ అంతా ఈ మోడీని గమనించారు. అదేవిధంగా సౌత్లో కూడా మోడీని ఓడించడానికి మా మమతా బెనర్జీ, స్టాలిన్ గారు వీళ్ళంతా కూడా మా బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకుని మరి ఇది తొలి విజయంగా తెలియజేస్తూ. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో శ్రీ గంగాదేవి, శ్రీ మహంకాళి అమ్మ, వెంకమ్మ జాతర వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ పెన్మెత్స రమేశ్వరరాజు, వైస్ చైర్మన్ గొట్టుముక్కల శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అమ్మవార్లకు శుక్రవారం భవానీపురం పెద్దలు, భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీర సమర్పించారు. సలువు దుస్తులపై వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మేళతాళాలు, బాణసంచాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి వనిమ సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచి వనిమ కనకదుర్గ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.